గంజాయిని అక్కడి నుంచి కొనుగోలు చేసి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాప్రా మండల జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అంబేద్కర్ చౌరస్తాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగజ్జీవనరావు విగ్రహాలకు పూలమాలలు వేసి మాజీ అడిషనల్ డీజీపీ తెలంగాణ గురుకులాల సెక్రటరీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 55వ జన్మదిన వేడుకలు ఆర్ఎస్పీ అభిమానుల ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తూటి శ్రీనివాస్, భిక్షం స్వామి, అంబాల విష్ణు, రాజు, గదారి స్వామి, రమేష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ ప్రవీణ్ కుమార్ సార్ యొక్క పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి అతని అభిమానులం, ఆయన మీద ఉన్నటువంటి గౌరవంతో అతను చేసినటువంటి కార్యక్రమాలను మేము ఆసరగా తీసుకొని అతను ఎనలేని కార్యక్రమాలు మారుమూరు గ్రామంలో ఉన్నటువంటి మాలవత్ పూర్ణ ఆనందవాలను తీసుకొచ్చి ఈరోజు ఎవరెస్ట్ శిఖరాలను ఎక్కించినటువంటి ఘనత ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ సార్కే ఉన్నది. అదేవిధంగా ఈరోజు అట్టడుగు వెనుకబడిన కులాలలో ఐకమత్యాన్ని ఒక అక్షరం ఆయుధంగా చేసుకొని ముందుకెళ్తున్నటువంటి విద్యార్థులు అతను వారి ఎదుగుదలకు ఆర్ఎస్పీ ఎంతగానో కృషి చేస్తున్నాడు. ఈరోజు ఆర్ఎస్పీ అంటేనే ఒక ఆయుధంగా విద్యార్థులకు అనిపిస్తుంది, అక్షరమే ఆయుధంగా తీర్చిదిద్దేటటువంటి ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ సారు ఈ యొక్క జన్మదినాన్ని మేము ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ముఖ్యంగా ఆర్ఎస్పీ అంటే ఒక ఆయుధంగా అందరూ అతని ఆదర్శంగా తీసుకొని ఈరోజు ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ సారు వాస్తవానికి ఒక డీజీపీ స్థాయిని వదులుకొని అట్టడుగు పేద ప్రజల కోసము అతను రిజైన్ చేసి పేద ప్రజల ఆకాంక్ష ముఖ్యము అని పేద ప్రజలను ఏ విధంగా ముందుకు తీసుకురావాలని ఒక కాన్సిరామ్ సిద్ధాంతాన్ని వెంటబెట్టుకొని కాన్సిరామ్ సిద్ధాంతం ప్రకారంగానే అంబేద్కర్ ఐడియాలజీ విధానం ప్రకారము అతను ముందుకు వస్తున్నాడు. కాబట్టి దయచేసి అట్టడుగు వెనుకబడిన ప్రజలను ముందుకు తీసుకొచ్చి బహుజన రాజ్యం కోసం బహుజనులు అందరూ ఏకమై ఏకతాటిగా ఆర్ఎస్పీ విధానాలను ముందుకు రావడం కోసము అంటే అందరూ ఐకమత్యంతో బహుజన రాజ్యాన్ని స్థాపించడం కోసం ఐకమత్యంతో ఉండాలని చెప్పి ఈ యొక్క మహాత్మా జ్యోతిరావులే విగ్రహం దగ్గర డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వచ్చిన మిత్రులందరికీ అనేక ధన్యవాదాలు. తన 6.5 సంవత్సరాల పాలన కాలాన్ని తృణప్రాయంగా వదిలేసి పేద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల కోసం త్యాగం చేయడానికి, పేద ప్రజలను అభివృద్ధి చేయడానికి తన కొలువును వదిలేసుకొని ప్రజాక్షేత్రంలోకి రావడం జరిగింది. ఏది ఏమైనా రానున్న రోజులలో మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ని ఒక ముఖ్యమంత్రిగా చేయడమే మా పేద ప్రజల లక్ష్యమని అందరూ మా సార్కు సపోర్ట్ చేస్తున్న అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.